ఆల్రెడీ ఒకటి చేశారు కానీ సార్. ఐ నో బట్ నాట్ కన్విన్స్డ్. స్టార్ట్ చేద్దామా? టిక్టాక్ యాప్ ను బ్యాన్ చేసింది భారత ప్రభుత్వం. భగవంతుడా, టిక్టాక్ కోసం తన రెండు గాజులు అమ్ముకోవాల్సి వచ్చింది. ఎందుకమ్మా ఇంత అర్లీగా చచ్చా? మరి వాడు హ్యాపీ దీపావళి అంటారేంటి? అదే నాకు అర్థం కావట్లేదు. యు గాట్ ఇట్ బాబు. ఇంట్లో వాళ్ళందరినీ వాడితే వాడావు గాని నువ్వు అనుకున్నది సాధించావు. ఓకే. టిక్టాక్ వచ్చేంత వరకు పచ్చి మంచి నీళ్ళు కూడా ముట్టుకుంటున్నాను. ఇందులో షుగర్ అది కొంచెం షుగర్ తీసుకురావయ్యా. నేను పాలరాతి సమాధి కట్టిస్తానని శపథం చేస్తున్నాను. నాక కాదు. టిక్టాక్ కోసం ఈ చీకటి కడుపును చీల్చుకుంటూ మళ్ళీ పుడతావు. ఈ మాట ఎక్కడైనా చెప్పుకో. అలాగే నమ్మితే అది కర్మ. నెక్స్ట్ ఏంటి? ఈ దేశంలో పక్కోడు పని మీద ఉన్నంత ఇంట్రెస్ట్ సొంత పని మీద ఉండదు జనాలకి. చిచ్చి జో కదిరిపోయింది గురుగారు. సూపర్ వాణి ఎంతమంది దంత దొక్కర్మ. వేడి తగినట్టు హాయ్ అనిపించింది. హాయా? చాలా ఆశ్చర్యం వేసింది. ఆశ్చర్యం కూడానా? ఇన్ఫాక్ట్ మనం బెటర్ అవ్వాలంటే ఇలాంటి ఇంకా ఇంకా కావాలనిపించింది. ఇంకా ఇంకా కావాలని కూడా అనిపిస్తుంది. బాధ మాత్రం అనిపించడల్లా. నరికేయాలి.